ఈరోజున సమస్త మానవాల్ని ఆయన పిలుస్తున్నాడు. నువ్వెంత ఉన్నతమైన హోదా కలిగిన వాడివైనా, నీకెంత డబ్బు ఉన్నా, నీకు ఎంత పదవి ప్రతిష్ట ఈ యొక్క లోకములు నువ్వు సంపాదించుకున్నా, నీ పాపముల నుండి నువ్వు విముక్తి చెందకపోతే పాపములను వచ్చే జీతం మరణం అనేది వాస్తవం. మరణము నుండి విమోచించగలిగింది యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే. ఎందుకు? ఆయన ఒక్కడు మాత్రమే మరణించి నీ కొరకు తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి నేను ప్రకటించుచున్న నజరేయుడని యేసు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. చెవియొగ్గిన యొద్దకు రండి, మీరు వినినయడలా మీరు బ్రతుకుతారు. మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు. అనేక మంది చనిపోతున్నారు. దేవుడు నిన్ను బ్రతికించడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోకూడదని. నీవు ఈ పాపములు చనిపోతే నరకానికి పోకూడదనే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను కటాక్షించాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు అనే మాట.